Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Pavan, Lingamaneni, Jagan Guruchusi Debakutera, Lingamaneni, Ramesh. మామూలు జనాలకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు, కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం చాలా పాపులర్. అందులోనూ తెలుగుదేశం పార్టీ, జనసేన వర్గాల్లో అయితే వివిఐపి స్టేటస్ ఉన్న వ్యక్తనే చెప్పాలి. దీనికి కారణం ఏంటంటే ఇటు చంద్రబాబు నాయుడుకు అటు పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడు. పైగా పవన్కు ఫైనాన్షియర్ అనే ప్రచారం కూడా ఉంది. చంద్రబాబు పవన్కు అనుసంధానకర్త లింగమనేనే అనే ప్రచారం విపరీతంగా ఉంది. కరకట్ట మీద చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ నిర్మాణం సొంతదారు లింగమనేనే. కృష్ణానది కరకట్ట మీద ఉన్న అక్రమ నిర్మాణంపై చంద్రబాబు మనస్పారేసుకోగానే అంతటి విశాలమైన భవనాన్ని లింగమనేని అలా సింపుల్గా ఇచ్చేశారు. వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎంతో ముచ్చటపడి కృష్ణానది ఒడ్డున నిర్మించుకున్న అక్రమ నిర్మాణాన్ని ఎవరైనా అడగగానే అలా సింపుల్గా ఇచ్చేస్తారా? చంద్రబాబుతో ఎంతటి సాన్నిహిత్యం లేకపోతే లింగమనేని తన సువిశాల భవనాన్ని ఇచ్చేస్తారు? ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా ఇలాంటి సాన్నిహిత్యమే ఉందట. మంగళగిరిలో పవన్ నిర్మించిన జనసేన కేంద్ర కార్యాలయం లింగమనేని స్థలమే అనే ప్రచారం అందరికీ తెలిసిందే. అంటే ఇటు చంద్రబాబుతో పాటు అటు పవన్తో లింగమనేనికి ఎంతటి ఫివికాల్ లాంటి అనుబంధం ఉందో అర్థమైపోతోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం చేసిన భూ సమీకరణ మొత్తం లింగమనేని రియల్ ఎస్టేట్ వెంచర్కు 2 కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోయింది. అంతకుముందు లింగమనేని రియల్ ఎస్టేట్లో భూముల ధరలు పెద్దగా లేవట. ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండే లింగమనేని భూములకు రెక్కలొచ్చి కోట్ల రూపాయలకు చేరుకుందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. అమరావతి మాస్టర్ ప్లాన్ సరిగ్గా లింగమనేని రియల్ ఎస్టేట్ వెంచర్ల సమీపానికి వచ్చి ఎందుకు ఆగిపోయిందో అందరికీ తెలిసిందే. ఇక్కడే లింగమనేని చంద్రబాబు మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని అప్పట్లో వైసీపీ నేతలు చాలా ఆరోపణలే చేశారు. అలాంటిది ఇప్పుడు అమరావతి భూ సమీకరణ అక్రమాల్లో లింగమనేని రమేష్ ఏ త్రీగా ఉండడం గమనార్హం. మరి చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.